నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణ కేంద్రంలో ఈ రోజు యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎరవత్రి అనిల్ గారు పాల్గొని సంఘీభావం తెలిపి దీక్ష విరమింప చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ గారు మాట్లాడుతూ దళిత బంధు ఒక్క హుజూరాబాద్ లోనే కాకుండా రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఎన్నికల తంతుగా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని, అలాగే రాష్ట్రంలోని గిరిజన బీసీ మైనార్టీలకు ఓసీ కులాల్లోని పేదలకు ఈ పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కనుక దళితులపై ప్రేమ ఉంటే ముఖ్యమంత్రిని ఒప్పించి బాల్కొండలో కూడా ఈ పథకం అమలు చేయాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేంద్ర, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోడిరే స్వామి, డీసీపీ ప్రధాన కార్యదర్శి కుంటా రమేష్, జేజే నర్సయ్య, అనంతరావు, గోపాల్ నాయక్, స్వామి, సాదుల్లా, మచ్కూర్ రాజు, కల్పన, సురేష్ వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మీ పదవిని కాపాడుకోవడానికి ఇలా బానిసలా బతుకుతూ కేసీఆర్ దగ్గర కాళ్ళు ఉచ్చుతూ ఇవాళ నాకు పదవే కావాలనే ఒక ఆకాంక్షతో బతుకుతున్నావా? నీ ఆస్తులు పెంచుకోవడానికి ఒక ఉద్దేశంతో బతుకుతున్నావా? లేకపోతే ఈయన ఇలా దళితులు నీకు ఓట్లు వేసి ఇవాళ నేను మంత్రిగా అయ్యేందుకు సహకరించిన ఇక్కడ బాల్కొండ దళిత కుటుంబాలకు నీకు బాధ్యత లేదా? వాళ్ళపైన నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా కూడా దళితుల పైన చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, నీకు ఓట్లు వేసిన వాళ్ళపైన నీకు అభిమానం ఉంటే నువ్వు ఇలా కేసీఆర్ కాలకాడ ఉండగా ఎవ్వరు వద్దంటలే. కేసీఆర్ కాళ్ళు మొక్కు, కేసీఆర్ కాలకాడ పడి సాష్టంగా మొక్కి ఇలా తండ్రిలా భావిస్తున్నావు కదా. తండ్రి గారు, నా నియోజకవర్గంలో ఇలా దళితులు నాకు ఓట్లు వేసి గెలిపించిండ్రు. ఇవాళ నేను గెలవడానికి, ఇవాళ మంత్రి కావడానికి కారణం వాళ్ళే. ఇవాళ నీ కాళ్ళు మొక్కడానికి దండం పెడతా. నా దళితులకు దళిత బంధు ఇక్కడ ఈ నియోజకవర్గంలో నా నియోజకవర్గం